ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ప్రస్తుతం మీరు అందరికంటే ఉన్నతంగా ఎదగాలి అని ఆశించిన ప్రతిసారి అందరికంటే ఎక్కువగా పరీక్షలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ భయాన్ని బాధను ఆశ్రయించిన వ్యక్తులను మాత్రం పరిస్థితులు తొక్కేస్తూ ఉంటాయి. ధైర్యంగా తెగింపుతో ముందుకు సాగిన వ్యక్తులను మాత్రమే సమాజం అక్కున చేర్చుకుంటూ ఉంటుంది. అందుకే భయంతో బాధతో తుప్పుపట్టిపోవటం కంటే శక్తితో తెగించి పోరాడి అరిగిపోవటం మేలు అని ఒక ధర్మసూత్రం కూడా బోధిస్తా ఉంది. ఈ ప్రపంచంలో మీరు ఎంత ఉన్నతంగా ఎదగాలి అని ఆశిస్తూ ఉంటారో అంత ఎక్కువగా పరీక్షలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి అనేది కఠినమైన వాస్తవం. కానీ ఇక్కడ మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మీ లోపల దాగి ఉన్నటువంటి శక్తిని పరీక్షించడానికి మాత్రమే వస్తాయి అని నమ్మినట్లయితే పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని ప్రదర్శించగలుగుతారు. మీ ముందుకు వచ్చే ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క రకమైన శక్తిని ప్రయోగించేలా మిమ్మల్ని తట్టి లేపుతూ ఉంటాయి అనేది కూడా మీరు గమనించాలి. అనారోగ్యం వచ్చినప్పుడు మీలోని శారీరక శక్తికి పరీక్ష, అశాంతి అలజడి కలిగినప్పుడు మీ మానసిక శక్తికి పరీక్ష అని గ్రహించాలి. ఈ విధంగా కనుక మీరు గ్రహించి పరిస్థితిని పరీక్షగా భావించినట్లయితే పరీక్షలోని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. కానీ ప్రశ్నకు మరింత ప్రశ్న వేసి మూలన కూర్చునే ప్రయత్నం ఏమాత్రం చేయరు. మీకు ఎదురైన సమస్య ఏదైనా సరే ఇలాంటి మనస్తత్వంతో గనక ఉన్నట్లయితే ప్రతి పరిస్థితిని ఒక పరీక్షలాగా భావించి ఎలాంటి శక్తిని ప్రదర్శించాలో ఆలోచించి అడుగులు వేస్తూ పరిష్కారాల మార్గాలు పొందుతూ ముందుకు సాగుతుంటారు. కానీ ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఎంత కొత్తగా ఎదగాలి అనుకుంటారో మీ మనస్సు కూడా కొత్తగా మారాల్సి ఉంటుంది. మనస్సులో కొత్త శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు కొత్తగా వెళ్ళాలి అనుకున్నప్పుడు పాత మనస్సు నుంచి పరీక్షలు అడ్డుపడుతూ ఉంటాయి. మీరు ఊహించని సమయంలో హఠాత్తుగా సమస్యలు ఎదురైనాయి అనుకోండి, మనస్సు పాత పద్ధతిలో స్పందిస్తే ముందుకు సాగలేరు. ఎలాగంటే ఇదెక్కడి సమస్య అని మనస్సు భయపెట్టవచ్చు. ఇదేమి సమస్య, దీనికి ఎవరో కారకులు అని బాధ పెట్టేలా మిమ్మల్ని చేయవచ్చు. అందుకే మనస్సును కూడా కొత్తగా శక్తితో నింపటం కూడా అలవాటు చేయాలి. నిజానికి సమస్యను గనక ఒక పరీక్షలాగా భావించి అద్భుతమైన సమాధానాలతో ముందుకు సాగాలి అని గట్టిగా భీష్మించుకునే వ్యక్తికి పరిష్కారాలు కూడా పుట్టుకొస్తూనే ఉంటాయి. అలా కాకుండా పరిస్థితులను వ్యక్తులను కారణంగా చూసి నిందిస్తూ కూర్చుంటే అలాంటి మనస్తత్వం మరింత బలహీనతలను పెంచటానికి కారణమవుతుంది. అందుకే ఇలాంటి బలహీనతలు భయాలతో కూడిన స్వభావాన్ని బద్దలు కొట్టడం కోసం ఏదైనా సరే ఒక్క సమస్య కోసం ఒక్కసారైనా సరే తెగించి మీ శక్తిని ప్రదర్శించటం మొదలుపెట్టండి. ఒక్కసారి తెగించి చూడాలి అని మనస్సులో దృఢంగా అనుకున్నప్పుడు మీ హృదయం, మీ దేహం కండరాలు కూడా ఆ తెగింపుకు అనుకూలంగా శక్తిని ప్రదర్శించటం మొదలు పెడతాయి. ఇలాంటి తెగింపుతో కూడిన గట్టి ఆలోచన మీ హృదయంలో ఒక్కసారి పుట్టినా సరే అది మీలోని లక్షలాది బలహీనతలను తిప్పికొట్టేస్తుంది. ఇక్కడ ఒక్క వాక్యం మీరు గుర్తుంచుకోవాలి, అదేమిటంటే గమ్యానికి చేరటానికి ప్రయాణం ఎప్పుడైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అలాగే ఏదైనా లక్ష్యానికి చేరటానికి శక్తి ప్రదర్శన అనేది ఒక్క గట్టి ఆలోచనతోనే మొదలవుతుంది. మారిపోతూ ఉండే కాలానికి తగినట్లు పరిస్థితులు, సమాజం, వ్యక్తులు కూడా వేగంగా మారిపోతూనే ఉంటారు. కాబట్టి పరిస్థితులను అవకాశాలుగా మలుచుకొని కఠినంగా సమస్యల మీద ఢీకొట్టే స్వభావం గనక ఉన్నట్లయితే ఈ సమాజం అలాంటి వ్యక్తులకే నిలకడ మరియు గుర్తింపును అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమాజం యొక్క తత్వాన్ని మీరు గ్రహించినట్లయితే సమాజం ఎప్పుడైనా సరే బలవంతుల పక్షాన్నే నిలబడుతుంది.
ప్రకృతి బలవంతులకు మాత్రమే ఓటేస్తుంది. కనుక సమాజం అనేది బలవంతులను మరింత బలవంతులుగా బలహీనులను మరింత బలహీనులుగా చేసే విధంగా పరిస్థితులను సృష్టిస్తుంది అనే సత్యాన్ని గ్రహించినట్లయితే ఒక్కసారైనా తెగించడానికి మీరు ముందుకు అడుగు వేస్తారు. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలుగుతుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా తెగించాలి అనే ఆలోచన వస్తుంది. శక్తివంతంగా పరిస్థితులను ఢీకొట్టి సమస్యలను ఎదిరించే లక్షణం మీలోకి ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. దీనికి ఉపాయం ఒక్కటే, అదేమిటంటే పరిస్థితి ఏ కారణంగా వచ్చినా సరే గెలుపు సాధించాల్సింది మాత్రం మీరే. కాబట్టి మీరే శక్తిని ప్రకటించాలి అని ఒక్కసారి తెగించి ముందుకు కదలండి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత పూర్తిగా మీ భుజం మీదనే ఉంది అని కఠినంగా విశ్వసించండి. ఇలాంటి తెగింపు విశ్వాసం ఒక్కసారి చూపించినట్లయితే చాలు, మీ మనస్సు హృదయం సరికొత్త రీతిలో మారిపోవటం మొదలవుతుంది. ఇలా కాకుండా సమస్యలకు వేరొకరు కారణమని పరిస్థితులకు వ్యవస్థ కారకమని భావిస్తూ కూర్చున్నట్లయితే బలహీనతలు మరింతగా గూడు కట్టుకొని మనస్సును హృదయాన్ని ఏమాత్రం కొత్త రీతిలో ఎదగటానికి అవకాశం ఇవ్వవు. మహాభారత యుద్ధంలో బలహీనతల్లో కూడుకున్నటువంటి అర్జునుడికి కృష్ణుడు నేర్పించినటువంటి పాఠం కూడా ఇలాంటి తెగింపే. అర్జున, నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రువు. బలహీనతలను నమ్మితే నీకు నువ్వే శత్రువు అవుతావు, బలాన్ని నమ్మితే నీకు నువ్వే మిత్రుడు అయిపోతావు. బలాన్ని నమ్మినప్పుడు పరిస్థితులపై పోరాడే శక్తి నీ లోపల సృష్టించుకోగలుగుతావు. నీ శక్తిని నువ్వు నమ్మినప్పుడు ఎన్నడూ మోసపోయే పరిస్థితులు ఎదురు కావు. కనుక ప్రతి పరిస్థితిలో తప్పకుండా గెలుపు సాధించగలుగుతావు. కాబట్టి ఒక్కసారి నీ బలహీనతలను తెంచుకొని శక్తులను ప్రకటించుకునే తెగింపును ప్రదర్శించు. నీకు నువ్వే మిత్రువుగా మారటానికి అన్ని రకాల శక్తులను ప్రదర్శించి నీ బలాన్ని నువ్వు నమ్మటం మొదలుపెట్టు అంటూ కృష్ణుడు కఠినమైన మాటల ద్వారా అర్జునుడిలో అంతులేని తెగింపును సృష్టించి విజేతగా నిలిపే మార్గాన్ని చూపించాడు. ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఒక్కటే, అదేమిటంటే మీ లోపల మీ ద్వారా మీ శక్తితో మొదలైన మార్పు ఎల్లప్పుడూ మీలో శాశ్వతంగా ఉంటుంది. ఇతరుల నుంచి కలిగే ప్రేరణ స్ఫూర్తి తాత్కాలికమైనవి. మాటల ద్వారా విశేషాల ద్వారా మీకు ప్రేరణను ఇవ్వగలుగుతారు, అంతేకాని మీ లోపల శక్తిని రగిలించి ముందుకు నడిపించేది మాత్రం మీ మనస్సు హృదయం మీ దేహమే. కాబట్టి మీ లోపల మీరు జ్వలింపజేసుకునే ఆలోచన శక్తి తరంగాలే మీ మనస్సుని హృదయాన్ని దేహాన్ని శక్తి చైతన్యంతో ముందుకు కదిలిస్తాయి అని గట్టిగా విశ్వసించండి. జీవితం అనే పోరాటంలో ఏ ప్రాణికైనా సరే తనలోని శక్తిని పూర్తిగా ప్రకటించాల్సిన పరిస్థితులని సమాజం తప్పకుండా కల్పిస్తూ ఉంటుంది. ఇది సృష్టి యొక్క నియమం. జీవితం అనే పోరాటంలో ఏ వ్యక్తికైనా సరే తనలోని సంపూర్ణమైన శక్తిని ప్రకటించే విధంగా పరిస్థితులను సమాజం ఏదో ఒక సమయంలో సృష్టిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ శక్తిని రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు మాత్రం ఈ పోరాటంలో ముందు వరుసలో నిలబడుతూ ఉంటారు. కాబట్టి ఏ క్షణమైనా సరే మీ శక్తిని మీరు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఏదో ఒక సందర్భంలో కల్పించబడుతుంది. ఈ ఒక్క రహస్యాన్ని కృష్ణుడు గ్రహించాడు. కాబట్టే అర్జునుడు తనలోని శక్తిని తానే పూర్తిగా ప్రకటించే విధంగా ప్రేరణను ఇచ్చాడు. అంతే తప్ప యుద్ధంలో తాను భాగస్వామినై తాను యుద్ధం చేస్తాను అని ఎక్కడా చెప్పలేదు. అందుకే జీవితం అనేది మీది, లక్ష్యం అనేది మీది, గెలవాల్సింది మీరు. కాబట్టి శక్తులను ప్రయోగించాల్సింది కూడా మీరే. శక్తులను సృష్టించుకోవటం కూడా నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ విజేతలుగా నిలబడతారు అని సృష్టి ధర్మం నేర్పిస్తోంది. కనుక ఇక్కడ మీరు
మీ అంతటా శక్తి స్థాయిలో ఎదగాలి అనుకున్నట్లయితే ఈ సమాజంలో నలుగురి నుంచి ఏదో వస్తుంది అని ఆశించటం మాత్రం సరికాదు. మీ బలాన్ని మీరే బయటికి రప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మిమ్మల్ని మీరే శక్తివంతంగా ప్రకటించుకోవటం అలవాటు చేయాలి. ఎందుకంటే ఒకరు ఎదిగితే నలుగురు వెనక్కి నెట్టేటటువంటి సమాజంలో ఇక్కడ మీరు గడుపుతున్నారు. కొన్నిసార్లు నలుగురి మధ్యలో మీరు కొత్తగా ఎదుగుతున్నప్పుడు మీ చుట్టూ వాళ్ళే వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీకు మీరే శక్తిని పెంచుకొని మీ భుజాన్ని మీరే తట్టుకోవటానికి కూడా అలవాటు పడాలి. ఎందుకంటే ఇక్కడ భుజాన్ని తట్టేవారికంటే వెనక్కి నెట్టేవారే ఎక్కువ మంది ఎదురవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని మీరు గట్టిగా నిలబెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని, మనస్సును, బుద్ధిని, హృదయాన్ని శక్తివంతంగా మార్చుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి మీరు గట్టిగా ఉన్నప్పుడు ఎవరు తట్టినా, తిట్టినా, నెట్టినా, పరిస్థితులు ఎంత గట్టిగా ఉన్నా మీలోని గట్టితనమే ఆ పరిస్థితులన్నిటినీ కూడా మట్టి కరిపించేస్తుంది. ఒక విత్తనం తన మీద ఉన్నటువంటి కఠినమైన పెంకును చీల్చుకొని గట్టి నేలను ఛేదించుకొని బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చినటువంటి శక్తివంతమైన మొలకనే పచ్చని మొక్కగా ఆరాధిస్తారు. అలాగే మీరు కూడా మీ లోపల ఉన్నటువంటి పాతదనం, భయం, పిరికితనం యొక్క పొరను ఛేదించుకొని తెగింపుతో ఒక్కసారి శక్తిని ప్రదర్శించాలి అని ఆలోచనని జ్వలింపచేసుకోండి. పరిస్థితుల మధ్యలో మనస్సు, హృదయం ద్వారా మీలోని శక్తిని మీరు ప్రకటించటమే అసలైన పోరాట తత్వం. పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త రీతిలో ఎదగాలి అని నమ్మటమే ఒక గొప్ప శక్తి. అలాగే మీ గెలుపుకి మీరే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని గట్టిగా విశ్వసించటమే ఒక గొప్ప స్ఫూర్తి. ఈ రకంగా ప్రచండమైన శక్తిని, స్ఫూర్తిని మీ లోపల జ్వలింప చేసుకోవటం అలవాటు చేసుకున్నట్లయితే మీలోని ఒక కొత్త వ్యక్తి బయటకొస్తాడు. ఈ విధంగా బయటకు వచ్చిన కొత్త వ్యక్తిత్వమే ప్రతి క్షణం మిమ్మల్ని అవకాశాల వైపు ముందుకు నడిపిస్తూ అన్ని పరిస్థితుల్లో, ఆటంకాల్లో గెలిపించి విజేతగా నిలబెడుతుంది.